సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 18/12/2023 సోమవారం, తిది మార్గశిర శుద్ధ షష్ఠి, పగలు 3:14 వరకు ఉన్నది, తదుపరి సప్తమి, నక్షత్రం శతపక్షం రాత్రి 1:22 వరకు, యోగం వజ్ర రాత్రి 9:31 వరకు, కరణం తైతుల ఉదయం 3:14 వరకు, వర్జం పగలు 9:39 నుండి 11:09 వరకు, దుర్ముహూర్తం పగలు 12:21 నుండి 1:06 వరకు, మరలా మధ్యాహ్నం 2:34 నుండి 3:19 వరకు, అమృతకాలం సాయంత్రం 6:38 నుండి 8 వరకు, రాహుకాలం ఉదయం 7:49 నుండి 9:13 వరకు. ఈరోజు విశేషం సుబ్రహ్మణ్య షష్ఠి. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ అర్చించి అభిషేకాదులు వంటివి నిర్వహించుకున్న జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ సర్ప సంబంధిత ఇబ్బందులు కలిగే వారికి ఈ యొక్క అభిషేకం చేయడం వల్ల సర్ప సంబంధిత దోషాలు అనేటువంటివి ఉపశమనం కాగలవు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగల, వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయటం జరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శివాభిషేకం లెక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పాలాభిషేకం చేయించుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి పేరు ప్రఖ్యాతలు పేర్కొని దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, అలాగే సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టోత్తర శతనామ వారితోటి అర్చన చేయించుకున్న మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మాత్రం కొంత ఒడిదుడుకులు సంభవించే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శివాలయంలో మారేడు దళాలు సమర్పించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం సమయం నడుస్తుంది కావున కొంత ప్రతికూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. చేపట్టినటువంటి వ్యవహారాల విషయాల్లో కొన్ని ఆటంకాలు ఇబ్బందులు అనేటువంటివి తలెత్తే అవకాశం కలదు. ఈ రాశి వారు శివాలయ దర్శనం శివాష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం లభించగలవు, వారితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరగలదు, అనవసర ఖర్చులు ఎక్కువగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శివాలయ దర్శనం శివాలయంలో అభిషేకాలు వంటివి చేయించుకోవడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను, ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు సంభవించే అవకాశం కలదు, పేరు ప్రఖ్యాతలు కొంత తగ్గగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే విశ్వనాథ అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును, చేపట్టేటువంటి వ్యవహారాలన్నీ కూడా కొంత ఆలస్యంతో నడిచే అవకాశం కలదు, అలాగే కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో బతుకం ఆవహించడం వల్ల వ్యవహారములు కొంత ఒడిదుడుకులు పడగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శివాలయంలో పార్వతీ పరమేశ్వరులను ప్రదోషకాలంలో దర్శించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు, మనశ్శాంతి తక్కువగా ఉండను, ఇతరులతోటి మాడతాడలు పడగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శివాలయాన్ని దర్శించి శివాలయంలో తెల్లని పుష్పములు సమర్పించినట్లయితే మంచిది. తదుపరి
ధనురాశి. ధనురాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. చేపట్టినటువంటి వ్యవహారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా తమ ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించి ముందరగలుగుతూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మిశ్రమదాయకంగా ఉండను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, శివాలయ దర్శనం, శివాలయంలో అభిషేకాదులు వంటివి నిర్వహించుకోవడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించే అవకాశం కలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తున్నప్పటికీ కూడా ఏదో తెలియని అశాంతికర వాతావరణం ఉండగలదు. ఈ రాశి వారు ఈరోజు శివాలయ దర్శనం, పార్వతీదేవిని దర్శించి కుంకుమార్చన చేయించుకోవడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా కొంత ఆలస్యంతో నడిచినప్పటికీ కూడా దిగ్విజయంగా వాటిని పూర్తి చేయగలుగుతూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభించును. ఇతరులకు ఇచ్చినటువంటి ధనం మాత్రం తిరిగి వచ్చిన కష్టదాయకమగును. ఈ రాశి వారు ఈరోజు పార్వతీ పరమేశ్వరులను దర్శించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు సంభవించగలవు. ఈ రాశి వారు పార్వతీ పరమేశ్వరులను ప్రదోషకాలంలో దర్శించడం మంచిది. ఇవి మేష ద్వాదశ రాశిలో ధనఫలం. రేపటొచ్చే ధనఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.